అసలు యోగా ఎందుకు చేయాలి? యోగా ఎందుకు? యోగా చేయకపోతే పబ్లిక్ చేస్తారు కాబట్టి యోగా చేయాలి. మోకాళ్ళు, మెడ, నడుము బొక్కలు అరిగిన వాళ్ళు అంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎక్కువగా నడిస్తే అంటే వాకింగ్ చేస్తే ఇంకా అరుగుతుంది. ఆ బొక్కలన్నీ అరుగుతాయి, సమస్య జటిలం అవుతుంది. బీపీ, హార్ట్, జబ్బు ఉన్నవాళ్ళు జిమ్కు వెళితే అంటే కఠిన ఎక్సర్సైజులు చేస్తే గుండె నొప్పి మరియు బీపీ పెరుగుతుంది, ఆయాసం వస్తుంది. కఠిన ఎక్సర్సైజుల వల్ల కూడా గ్రంథులు బ్రెయిన్పై ఆరోగ్య ప్రభావం చూపుతుంది సమస్య అన్నమాట. ఇక ఫైనల్ రామబాణం ఏమిటంటే యోగా. యోగా అంటే ఒక చోట కూర్చొని నిలబడి చేసుకునే ఆసనాలు, అందరికీ ఫిట్ అది. యోగా వల్ల బాడీ ఫిట్నెస్, ధ్యానం వల్ల మనశ్శాంతి లభించును. ఈ రెండు చేసిన పిదప మీరు కర్మయోగం చేయవలెను. అంటే మీ బిజినెస్ జాబ్ వర్క్ వచ్చేయాలి కదా, ఫ్యామిలీని పోషించాలి కదా. ఆ తర్వాత భక్తి యోగా అంటే భక్తి కార్యాలు, పుణ్యకార్యాలు, మంచి కార్యాలు చేయవలెను.